నసరుల్లాబాద్ మండల కేంద్రంలో నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన యువత శిక్షణ కేంద్ర భవనాన్ని ప్రారంభించిన శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ గారు అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ బాన్స్వాడ ఆర్డీఓ రాజాగౌడ్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి పాటిల్ గారు అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ బాన్స్వాడ ఆర్టీఓ రాజాగౌడ్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్పీకర్ పోచారం మాట్లాడుతూ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి గిరిజన యువకుల శిక్షణ కేంద్ర భవనాన్ని నెలకొల్పాం ఈ సెంటర్లో శిక్షణ పొందిన యువతి యువకులకు వంద శాతం ఉద్యోగం లభిస్తుంది నియోజకవర్గంలో యువతి యువకులకు విద్య ఆరోగ్య అవకాశాలు కల్పించడానికి అనేక విద్య ఉపాధి సంస్థలు నెలకొల్పుతా మౌలిక సౌకర్యాలు కల్పించడం మా బాధ్యత అవకాశాలను ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించి జీవితంలో